మార్కెట్ లో ఇప్పుడు మనం ఈ రకంగా ఇది ఇప్పుడు మన పివిసి మెటా గ్లోబల్ గ్లోబల్ అని మాట్లాడుతున్నారు. చాలా మందికి ఇక్కడ గ్లోబల్ అంటే ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకొరకు గ్లోబల్లీ అని అంటే ఏంటనేది మనం ఈ ఇలాంటి మీటింగ్స్ లలో మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. మాస్ అడాప్షన్ కూడా దానికి అర్థం వస్తుంది. ఓకే, ఓపెన్ మార్కెట్ అంటే అది కూడా చెప్పండి. ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి లేదు సార్, తెలుగులో బహిరంగ క్రయ విక్రయాల కిందకి వస్తుంది, అమ్మడం కొనడం. ఈ కమిటీలు ఉన్న వాళ్ళే ఇప్పుడు బై చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు అది ఓపెన్ మార్కెట్ కి వస్తుంది సార్. అంటే ఓపెన్ ఎగ్జాంపుల్ అనేది తెలియాలి మన వాళ్ళకి. ఓకే సార్, అదే సార్ ఓపెన్ మార్కెట్ లో మనతో పాటు ఈ కమ్యూనిటీలో లేని పర్సన్ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ లో మనం లేము కానీ ఇక్కడ పీవీసీ మీటాతో బిట్ కాయిన్ లోకి వెళ్తున్నాం మనం. రేపు ఫ్యూచర్ లో పీవీసీ మీటా గ్లోబల్ గా లిస్ట్ అయితే, గ్లోబల్ గా లిస్ట్ అయితే అంటే ఎగ్జాంపుల్ బైనాన్స్ లో లిస్ట్ అయింది అనుకో, మనతో మనలా ఏదైతే బై అండ్ సేల్ చేసే పర్సన్స్ కొత్తగా ఏం వచ్చినాయనేది అబ్జర్వ్ చేస్తారు కంపల్సరీ. అక్కడ చూసిన వెంటనే రాకపోవచ్చు, దాన్ని స్టడీ చేస్తారు అది ఎలా పోతుంది ఏంది అనేది, ఆ పెరుగుదల తగ్గుదల దానిలో ఉండే యొక్క ఎఫ్డివి నిల్వలు చూసి కంపల్సరీ దీనిలో ఒకేసారి కోట్లు పెట్టకపోవచ్చు, కొంత పెట్టుబడి పెట్టి చూస్తారు కంపల్సరీ. దానిలో వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు ఎవిగా పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ మందికి చెప్పే అవకాశాలు ఉన్నాయి, మౌత్ పబ్లిసిటీ జరుగుతుంది అక్కడ ఫైనాన్స్ లో. సార్ ఫైనాన్స్ లో టాప్ 10 లో ఉంది, టాప్ 10 లో ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ దానిలో ఉంది మన వరల్డ్ లో ఫైనాన్స్ లో దాదాపుగా నెంబర్ 1 సార్. ఎస్ ఎస్, టాప్ 10 లోనే నెంబర్ 1 ఫస్ట్ లో ఉంది. ఎస్, తర్వాత ఓకే ఉంది సార్. ఓకే సార్, అది కూడా అదే అలా ఒకసారి వచ్చిందంటే అలానే ఉండదు సార్, అది నిలబెట్టుకోవాలి. అవునవును, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఒరిజినాలిటీ ఇవన్నీ ఉంటేనే అది, ఎందుకంటే నిల్వలు కూడా దాంట్లో ఎక్కువ ఉండాలి సార్. అందుకనే ఆ క్రైటీరియాని బట్టి వీళ్ళు లిస్ట్ నెంబర్ 1, 2, 3 ఇలాగా ర్యాంక్ అదే ర్యాంక్ లో కొనసాగుతుందంటే ఒకసారి ర్యాంక్ లోకి వచ్చినాక లైఫ్ లాంగ్ అలానే ఉండదు, దానిలో జరిగే లాభదేవీలు బట్టి కూడా మారుతా ఉంటది. కంపల్సరీ దాన్ని నిలబెట్టుకోవాలంటే వాళ్ళు కూడా నీతి నిజాయితీతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకే బైనాన్స్ లో పైసలు అనేవి ఎక్కడికి పోవు. ఫ్రాడ్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ ని వాళ్ళు ఆపేస్తున్నారు. కేవైసీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా వీళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తే నిర్దాక్షిణ్యం లేకుండా ఆయన చేసేస్తాడు అంతే, ఇక ఆయనకి మళ్ళీ ఏమీ ఉండదు. ఇక అవును సార్, ఫ్రాడ్ అనేది ఉండకూడదు అనే, అందుకని అంత అంత ఒరిజినాలిటీ ఉంటది బైనాన్స్. బాధపడుతున్నాడు, ఛార్జెస్ కూడా 1 lakh ఉంటే మనకి 92,000 అలా వస్తున్నాయి అనేసి మళ్ళీ రిటర్న్ మనం ఆ యొక్క వాల్యూ కొడితే మళ్ళీ ఆ వాల్యూ వస్తుంది సార్ రిటర్న్, వాళ్ళు అబ్జర్వ్ చేస్తలేరు. అవును సార్, నేను మొన్న ఈ గ్రూప్ లోనే మన గ్రూప్ ఈ కోయినర్ గ్రూప్ లో చాలా బాగా చర్చ ఉంటుంది సార్, చాలా బాగుంటది. ఎవరికి చూడండి సార్ నా వాలెట్ అని చెప్పేసి నేను, నాకు 0 వచ్చింది సార్, నాకు ఏది ఛార్జెస్ పడలేదు, నేను ట్రాన్సాక్షన్ రిడీమ్ చేసినా కూడా పడలే, అది కూడా చూపెట్టాను. తర్వాత కొంతమంది అక్కడ ఎన్ని బిఎస్డీలు ఉన్నాయి అనేది చూడట్లేదు, బిఎన్బిలో ఎన్ని బిఎస్డి వాల్యూతో బిఎన్బి ఉందని చూడకుండా ఇక్కడ ట్రాన్సాక్షన్ డబ్బులు కట్ అవుతున్నాయి అని అంటున్నారు, కానీ అక్కడ కట్ అయినాయా లేదా అక్కడ చూడాలి, అక్కడ చూడట్లేదు. ఇక్కడ ఫిగర్ పడుతుంది, అక్కడ డబ్బులు అలానే ఉంటున్నాయి సార్, కట్ కావట్లేదు. ఇక్కడ మాత్రం కట్ అయినట్టు కనబడుతుంది ట్రాన్సాక్షన్ దగ్గర. ఎస్, మళ్ళీ బిఎస్సీలో మనకు ఉన్నప్పుడు కట్ అయినప్పుడు అదే ఎక్స్చేంజ్ పోయి మళ్ళీ మనం ఇండియన్ కరెన్సీలోకి మార్చుకున్నప్పుడు ఆ ఛార్జ్ అనేది రిటర్న్స్ రావడం జరుగుతుంది. మనకి 82 రూపాయలు స్టిల్ గా ఉంటుంది, యాక్చువల్గా 82 డాలర్ వాల్యూ అప్ అండ్ డౌన్ అయితే ఇది కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది బిఎస్సీడి. వరల్డ్ మార్కెట్ ని బట్టి కూడా బిఎస్సీడి 88 నుంచి 91 మధ్యలో పెరుగుదల తరుగుదల అనేది కంపల్సరీ ఉంటుంది, ఒకే రేట్ గా ఉండదు. స్టేబుల్ కాన్స్ లలో బిఎస్సీడి, యుఎస్డిటీ